కరెక్ట్. సో అది నిజమా కాదా, న్యూస్ రావడమా, సంఘటన జరగడమా, వాళ్ళు రాయడము అది వాళ్ళు నిజమని రాశారా కాదా అని. అది కాదు, జరిగింది కాదు, అది అబద్ధం, అది అబద్ధం, నిజం కాదు అంటున్నారు. ఓకే. సో అలాగే మిర్చి 9లో ఒక న్యూస్ రావడం జరిగింది, మీరు గే అని. అంటే ఇప్పుడు మేము దాన్ని ప్రూవ్ చేయమని అడగలేం కాబట్టి, ఇక్కడ చేయలేం కాబట్టి, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి చెప్పండి. కాదు, అబద్ధం కాదంటారు. ఓకే, నవదీప్ గారు గే కాదని చెప్పారు. అండ్ యా, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సెడ్ ఒక రేవ్ పార్టీ అది మీరే చేశారు, మీ ఆధ్వర్యంలో జరిగింది అని ఒక న్యూస్ వచ్చింది. సో దాని మీద మీ కామెంట్? అబద్ధం, దానికి సాక్ష్యం మా మా మదర్. నిజంగా? ఎలా ఎలా అంటే, అప్పుడు అంటే వీవర్ ఇన్ ఫామ్ హౌస్లో కొంతమంది ఫ్యామిలీస్ కలిపి పెట్టుకున్నప్పుడు వీవర్ దేర్, పిల్లలు పెద్దలు అందరు ఉన్నారు, డిన్నర్ అది అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళి మా మమ్మీ అయిపోయి అంటే దింపేశాక పడుకుంటే పొద్దునే ఫాస్ట్గా తలుపు కొట్టింది మమ్మీ. అరే నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు నన్ను దింపి అక్కడికి వెళ్ళావు, అసలు నీ అంతా ఇంత కాదు, నువ్వు చేసేది అది ఇది అని. నిన్ను దింపి నేను వెళ్ళడం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళదు అంటే అబద్ధాలు చెప్పకు, అసలు నీకు బుద్ధి లేదు, నన్ను దింపి నువ్వు ఎక్కడికి వెళ్ళావు రాత్రి అని. నేను ఎక్కడికి వెళ్ళడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటే ఒకసారి రా న్యూస్ చూద్దాం అంటే న్యూస్ చూస్తే రేవు పార్టీ బస్టెడ్ అసలు అప్పుడే గోడ దూకి పారిపోయాడు నవదీప్. ఫ్రెండ్స్ అందరు వచ్చి అది మొత్తం హడావిడి అది ఇది అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత విజువల్స్ అది చూసినప్పుడు నేను నవ్వడం మొదలు పెడితే మా అమ్మ సీరియస్గా ఏం ఏంటిది అంటే, మన ఇద్దరం వెళ్ళాం కదా రాత్రి అదే ఈ రేవు పార్టీ అంటే, షీ డిన్ బిలీవ్ ఇట్. ఏ నువ్వు మరీ అబద్ధాలు చెప్తున్నావు అంటే లేదని చెప్పి అది జరిగిందనమాట. సో యాక్చువల్గా అది మంచిగా జరిగిందండి, ఎందుకంటే దాని ముందు మామూలుగా అంటే కొన్ని మనం చేసిన అల్లర్లు ఉన్నాయి, అవన్నీ ఆబ్వియస్లీ కొంచెం హడావిడి చేసి అంటే చేసింది ఇంత అయితే ఇంత రాయాలి కాబట్టి, లేకపోతే చూడరు కదా, బోర్ కొడతాయి జనాలకి. సో అది ఇంత మునుపు ఏదన్నా అలాంటివి వచ్చినప్పుడు నేను సంజాయిషి బయట ఎలాగో చెప్పుకోలేము, ఇంట్లో అయినా చెప్పుకుంటే పేరెంట్స్ నమ్ముతారనే ఒకటి ఉండేది, కానీ నాకు అదొక స్ట్రగుల్ లాగా ఉండేది. ఏ నువ్వు అలాగే చెప్తావు, అది ఏమి లేకపోతే అంత ఎందుకు రాస్తారు అది ఇది అని మా పేరెంట్స్ కూడా నమ్మేవాడు కాదు. ఆ సంఘటన తర్వాత దెన్ మై మమ్ రియలైజ్ దట్ ఓహో కరెక్టే, అక్కడ జరిగిన దానికి నేను కొంత కొన్నిసార్లు చెప్పేదానికి సంబంధం ఉండదని. సో ఒక విధంగా అది మంచి జరిగింది ఆ రోజు. అలా చెడులో కూడా మంచి జరిగింది అంటారు మీరు, అని వెతుక్కోవాలి, ఇంకేం చేస్తాం, తప్పదు కాబట్టి. యా, సో ఇప్పుడు బిందు మాధవి గారికి త్రిష బాయ్ ఫ్రెండ్ని మీరు డేట్ చేస్తున్నారని, దాని మీద మీ కామెంట్? నో, అది నిజమే, బట్ టూ డిఫరెంట్ టైమ్స్లో జరిగింది, నాట్ ఆన్ ద సేమ్ టైం. ఓ, త్రిష గారు ఎక్స్ అయిన తర్వాత మీరు? ఓకే, అది నిజమే అంట, హ్యాపీగా మీరు రాసుకోవచ్చు ప్రశాంతంగా. ఓకే, మాకు ఆ ఒక్క ప్రశ్న మాత్రమే దొరికింది గూగుల్లో సెర్చ్ చేస్తే, మాకు తెలియకుండా ఏమైనా న్యూస్ వస్తే చెప్పండి, అడిగేస్తాం మేము. అలా, సో మీ గురించి ఒక వార్త ప్రవీణ్ గారు. సో న్యూస్ ఛానల్స్ అంటే మీకు అస్సలు పడదని, కావాలనే మీరు న్యూసెన్స్ పెట్టి ఇది చేస్తున్నారని ఒక వార్త వస్తుంది, దాని మీద మీ కామెంట్? ఎంతగా ఇష్టమైతే మనం దాని మీద చేస్తామండి. ఈ ఆన్సర్ నాకు తెలుసు అండి, యాక్చువల్లీ మీడియా అంటే చాలా ఇష్టం అంటారు మీరు. లేదు, ఇప్పుడు జనరల్గా ఏదన్నా ఇష్టపడింది మనం అసలు ఇష్టపడింది మనం చూడడానికి ఇష్టపడదు. అలాంటిది ఇష్టపడ్డదాన్ని నా ప్రొఫెషన్లో యాజ్ అ డైరెక్టర్గా ఒక మీడియాని ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని చేయాలంటే ఎంత లవ్ చేసి ఉండాలి. కరెక్ట్. సో ఆన్ దిస్ నోట్ ఓవర్ టు మీడియా, ప్లీజ్ షూట్. లేదు, ఇంతవరకు గీతా భగత్ అడిగిన అన్ని అబద్ధం అని దాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా అనిపించింది. సరే, అవి అయిపోయి కొన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఎతికినా అదే ఆవిడకి ఎక్కడి నుంచి దొరికినాయి అని నేను. సో అంటే ఇవన్నీ ఇలా జరిగినాయి, మీరు కక్ష సాధింపుగానే ఎలాగైనా ఈ ఇలాంటి వెబ్ సిరీస్లో చేస్తే మనం ప్రూవ్ చేసుకున్నట్టు కసి తీసుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో వాంటెడ్గా ఈ సిరీస్లో మీరు నటించారా? లేదు సార్, అస్సలు కాదండి. ఎందుకంటే ఇందాక ప్రవీణ్ అన్నట్టు అంటే మీరు ఫస్ట్ ట్రీజరు ట్రైలరు కొంచెం కాంట్రవర్షియల్గా అంటే అగెన్స్ట్ ద మీడియా లాగా అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే హార్ట్ హీటింగ్ పాయింట్స్ కాబట్టి డెఫినెట్గా అవే వాడాం. బట్ మీరు ఎండ్ ఆఫ్ సీజన్ 2 చూస్తే ఇంకొకటి మీరు గమనించాలి, నేను అగెన్స్ట్ ద మీడియా కాదండి, నేనే జర్నలిస్ట్ని, నేను దీంట్లో ఐఎమ్ ద జర్నలిస్ట్. అండ్ అంటే మీరు కథ చూసినప్పుడు మీరు ఏం రియలైజ్ అవుతారంటే సార్, ఒక చిన్నప్పుడు ఒక సొసైటీ కొన్ని కారణాల వల్ల వీడిని ఒకలాగా ట్రీట్ చేసింది, ఒకలాగా వీడిని యూనో ఒకలాగా ట్రీట్ చేసింది. సో వాడు ఆ ట్రామాతో పెరిగి శివ అనే కుర్రోడు
సొసైటీకి అగెన్స్ట్గా వెళ్ళి నేను నాకు కావాల్సింది నేను సాధిస్తా అని బయలుదేరిన కుర్రోడు ఒక జర్నలిస్ట్ అవ్వడం వల్ల జర్నలిజం అనేది అడ్డంగా పెట్టుకొని ఎలాగ వాడికి కావాల్సింది సాధించాడు అనేది కథ. బ్యాక్ డ్రాప్ ఈజ్ జస్ట్ జర్నలిజం, బట్ ఇట్స్ ఇట్స్ ఎ హోల్ డిఫరెంట్ స్టోరీ. మీరు అది చూశాక మీకు అర్థమవుతుంది. వివేక్ గారు,